అసలు నేను ఏ మాత్రం పట్టించుకోను, అసలు ఆలోచించను అని ఒక ప్రముఖ నిర్మాత అంటున్నాడు. ఇంకా ఆ నిర్మాత ఎవరంటే దిల్ రాజు. ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్ల భాగంగా ఈయన ఒక ఇంటర్వ్యూలో ట్రోల్స్ గురించి ఆయన స్టైల్లో రెస్పాండ్ అయ్యింది అనమాట. గతంలో ఈ ట్రోల్స్ గురించి, ఈ మీమ్స్ గురించి నాకు అసలు ఐడియానే లేదు. నా పెళ్ళైన కొత్తలో ఒక ఛానల్లో ఒక ఇంటర్వ్యూలో మా జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది, నా భార్యను నేను ఎట్లా కలిసిన అనే విషయాలు చెప్పినాయి. ఇక ఆ వీడియో చూసి అందరూ ట్రోల్స్ వేసిరు. ఇక ఇవన్నీ నా భార్య నాకు చూపించింది, ఆయన కానీ నేను పట్టించుకోలేదు. ఎందుకనంటే తెలుగు రాష్ట్రాలలో నన్ను గుర్తుపట్టేటోళ్ళు కోటి మంది ఉన్నారు, నా పైన కామెంట్స్ వేసేటోళ్ళు కేవలం 10,000 మంది ఉన్నారు అంతే. ఇక ఆ ట్రోల్స్ని, ఆ నెగిటివ్ కామెంట్స్ నేను పట్టించుకుంటా పోతా ఉంటే నన్ను ఆదరించే వాళ్లకు నేను దూరం అవుతా. అందుకే నెగిటివిటీని నేను దూరం పెడతా. ఎంత వరకు పెట్టాలో అంతే వరకు పెడతా. నెగిటివిటీ వల్ల మనకి చాలా హాని జరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడూ నేను పాజిటివ్ వైబ్స్ లో ఉండాలని కోరుకుంటా. అప్పుడే మనం పీస్ఫుల్ గా ప్రశాంతంగా ఉండగలుగుతాము. ఇక నెగిటివిటీకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది, చాలా జాగ్రత్త పడాలి అని దిల్ రాజు చెప్పుకొచ్చిండు. అయినా కానీ అవన్నీ వస్తూ పోతూ ఉండే మేఘాలు లాంటివి. ఇక వీటికే భయపడితే ఎట్లా? నేను ఆకాశం లాంటి అవి ఏమైనా సంపేస్తాయి అంటే సంపేయవు కదా. అట్లాంటి మేఘాలన్నీ పోయిన తర్వాతనే ఆకాశం అనేది ఇంకా స్పష్టంగా కనిపిస్తుంది అనే ఒక ఫిలాసఫీ లెక్క చెప్పిండు. ఇక ఇంత చెప్పినా కానీ మన వాళ్ళు మళ్ళా షురువు చేస్తారు. కుక్కతో ఒక వంకరే అన్నట్టు ఇక ఇది కూడా చెప్పాలైంది ఇది అంతే. మన వాళ్ళు తెగే కొద్దీ లాగుతా ఉంటారు. ఇక వాళ్ళ స్వభావమే అంతా అనుకొని మనమే లైట్ తీసుకొని ముందుకు పోవాలి. ఇక అంతేనా, మళ్ళొస్తా మరి.